హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ఈరోజు మనం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ వినాయకుని ఇంకా తయారవుతూనే ఉంది, ఇంకా పూర్తిగా పూర్తి మొత్తంలో పనులు ఇంకా పూర్తి అవ్వలేదు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విఘ్నేశ్వరుని ఫోటోలు 1954 నుంచి, అంటే ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఫోటోని మనకు ఫ్రేమ్గా పెట్టారు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే 1954 నుంచి మన 2018 వరకు ప్రతి ఒక్క పిక్చర్ను ఇక్కడ ఒక బ్యానర్లో ఫ్లెక్సీల రూపంలో పెట్టారు. సో ఇప్పుడు మనం విగ్రహం తయారవుతుంది కదా, సో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళను అడిగి పూర్తి మొత్తంలో విశేషాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్, నా పేరు వేణుగోపాల్ అండి. గత 60 సంవత్సరాల నుంచి వినాయకుడిని తయారు చేస్తున్నాం మేము, ప్రజల భక్తులకు అందుబాటులో. దాదాపు 4 నెలల నుంచి పని జరుగుతుంది. పండుగకు ఒక 2 రోజుల ముందు వినాయకుడిని ముస్తాబ్ చేసి ప్రజల సందర్శనము ఉంచుతామని తెలియజేస్తున్నాను. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, మరికొద్ది రోజుల్లో మన ముందుకు విఘ్నేశ్వరుడు పూర్తి మొత్తంలో రెడీ అయ్యి రాబోతున్నారు. నా పేరు సుదర్శన్, నేను ఇక చైర్మన్ ని ఫౌండర్ ని ఇక్కడ చైర్మన్ ని ఫౌండర్ ని ఇది 60% తయారైంది వినాయకుడు. అంటే ఎన్ని అడుగుల వినాయకుడు సార్? ఇది ఎన్ని అడుగులు? 61 అడుగులు ఎత్తు, 36 అడుగులు ఎడల్పు. అర్థమైందా? దీని బరువు దాదాపు 50 టన్ల పైన ఉంటుంది. ఇది 5 దినాల ముందుగా కంప్లీట్ అవుతుంది. ప్రజల దర్శనానికి 5 దినాల ముందుగా ప్రజలకు ఇచ్చేస్తాం. దర్శనానికి కంప్లీట్ అయిపోతుంది జల్ది. ఏమి పరిచారం చేయలేదు. దాదాపు 150 మంది పనిచేస్తున్నారు. 150 మంది కార్మికులు, 1 కోటి పైన ఖర్చు అవుతుంది. 1 కోటి పైన ఖర్చు అవుతుంది. దీనికి 12 ముఖాలు, 12 సర్పాలు, 24 చేతులు, 7 గుర్రాలు, ముంగట ఆవు, మళ్ళీ దత్తాత్రేయ స్వామి, ఇక్కడ కుంచికాదేవి, మళ్ళీ ఇక్కడ విష్ణు ఏకాదశి దేవి, అక్కడ బొమ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు. ఈ విధంగా ద్వాదశ ఆదిత్య మహాగణపతి, ఈ వినాయకుడి పేరు ద్వాదశ ఆదిత్య మహాగణపతి. దీన్ని దాదాపు 150 మంది కార్మికులు, శిల్పి రాజేంద్ర గారి నేతృత్వంలో తయారవుతుంది. ఇది 60% అయిపోయింది, 25 వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూసారుగా వ్యూయర్స్, ఎంతో భక్తి శ్రద్ధలతో 150 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ వినాయకుడిని తయారు చేస్తున్నారు. అంటే వినాయక చవితికి ఒక ముందు 5 రోజుల ముందు మాత్రమే ఈ వినాయకుడిని తయారు చేసి ప్రజలందరికీ చూపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేనేజ్మెంట్ మనకు చెప్తున్నారు.